శ్రీలక్ష్మితో పాటు వారందరికీ ఢిల్లీ పిలుపు ఏపీలో సీనియర్ ఐఏఎస్ శ్రీలక్ష్మికి ఢిల్లీ నుంచి పిలుపు వచ్చింది శ్రీలక్ష్మితో పాటుగా ఎంపిక చేసిన కొందరు ఐఏఎస్ లను ఢిల్లీకి రావాల్సిందిగా డి సూచించింది ఇదే లాస్ట్ ఛాన్స్ గా పేర్కొంది సివిల్స్ అధికారులకు మిడ్ కెరీర్ ట్రైనింగ్కు డిఓపీటీ సిద్దమైంది సీనియర్ ఐఏఎస్లు ఈ శిక్షణకు హాజరైతేనే కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లడానికి డిఓపీటీ అనుమతిస్తుంది వారికే కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లేందుకు డిఓపీటీ అనుమతిస్తుంది వీరికి దరఖాస్తు చేసుకోవడానికి డిఓపీటీ సమయం డిసైడ్ చేసింది శ్రీలక్ష్మితో సహా పలువురు ఐఏఎస్లకు డివోపీటీ నుంచి తాజాగా ఈ మేరకు ఆదేశాలు అందాయి మిడ్ కెరీర్ ట్రైనింగ్కు హాజరు కావాలంటూ నాలుగు వందల నాలుగు మంది అధికారులకు ఈ సర్క్యూట్ జారీ అయ్యింది ఈసారి పంతొమ్మిది వందల తొంభై నాలుగు పంతొమ్మిది వందల తొంభై ఐదు పంతొమ్మిది వందల తొంభై ఆరు బ్యాచ్లకు చెందిన అధికారులకు శిక్షణ ఇవ్వనున్నారు వీరితో పాటు పంతొమ్మిది వందల తొంభై నాలుగు బ్యాచ్ కంటే ముందుగా సర్వీస్లోకి వచ్చిన కొంతమంది సీనియర్ ఐఏఎస్లు ఇప్పటికీ మిడ్ కెరీర్ ట్రైనింగ్ పూర్తి చేయలేదు దీంతో వారికి కూడా చివరిగా ఐదోసారి అవకాశం కల్పించారు అలాంటి వారు దేశవ్యాప్తంగా రెండు వందల యాభై ఒక్క మంది ఉన్నారు ఏపీ నుంచి ప్రస్తుతం మున్సిపల్ శాఖ కార్యదర్శి శ్రీలక్ష్మితో పాటుగా జి అనంతరామ్ పంతొమ్మిది వందల సంవత్సరం ఆర్పి సిసోడియా పంతొమ్మిది వందల తొంభై ఒకటవ సంవత్సరం జి సాయి ప్రసాద్ పంతొమ్మిది వందల తొంభై ఒకటవ సంవత్సరం అజయ్ జైన్ పంతొమ్మిది వందల తొంభై ఒకటవ సంవత్సరం ఎంటి కృష్ణబాబు పంతొమ్మిది వందల తొంభై మూడు అనిల్ కుమార్ సింఘల్ పంతొమ్మిది వందల తొంభై మూడు సంవత్సరంకు డిఓపిటి చివరి అవకాశం కల్పించింది పంతొమ్మిది వందల తొంభై ఐదో బ్యాచ్ ఐఏఎస్ అధికారుల్లో ఏపీలో పనిచేస్తున్న ఎం వాణిప్రసాద్ జి జయలక్ష్మి లవ్ అగర్వాల్ పంతొమ్మిది వందల తొంభై ఆరో సంవత్సరం శశిభూషణ్ కుమార్ పంతొమ్మిది వందల తొంభై ఆరు ముద్దాడ రవిచంద్ర పంతొమ్మిది వందల తొంభై ఆరు కె సునీత పంతొమ్మిది వందల తొంభై ఆరు ట్రైనింగ్కు అవకాశం కల్పించారు వచ్చే ఏడాది ఏప్రిల్ పది నుంచి ఇరవై ఎనిమిదో తేదీ వరకు ముస్సోరిలోని లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్లో ఈ శిక్షణ ఇవ్వనున్నారు ఫిబ్రవరి ఇరవైవ తేదీలోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి ఇప్పటికీ ఇబ్బందులు అయితే మార్చి పదమూడవ తేదీ వరకు డివోపీటీ అవకాశం కల్పించింది ఏప్రిల్ తొమ్మిదవ తేదీ నాటికి శిక్షణకు వచ్చే సీనియర్ ఐఏఎస్లు అకాడమీలో రిపోర్టు చేయాల్సిందిగా సర్క్యులర్లో పేర్కొన్నారు ఈ అధికారుల్లో ప్రస్తుతం ఏపీ నుంచి శ్రీలక్ష్మి సీనియర్ అధికారిగా ఉన్నారు రెండు వేల ఇరవై ఆరు వరకు శ్రీలక్ష్మి సర్వీసులో ఉండనున్నారు వైసీపీ ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగులో తిరిగి అధికారంలోకి వస్తే శ్రీలక్ష్మి ఏపీలో సీఏఎస్ అవుతారని ప్రచారం ఇప్పటికే ఏపీ ప్రభుత్వం అధికార వర్గాల్లో వినిపిస్తోంది